हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मना अम्मा किचन वीडियो टेस्टी चिकेन पुलाव तैयार ने चिकेन पुलाव ने वंटराने वाले चाला ईजीगा टेस्ट चाला बहुत सो तैयार चेसुकुने विधान मुझे फर्स्ट टाइम वीडियो चूस्तुन्नट्लयिते మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి సో ఆలస్యం ఎందుకు తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ తీసుకొని ఈ చికెన్ ని ఉప్పు పసుపు వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే మీ టేస్ట్ కు తగ్గట్లు salt యాడ్ చేసుకోండి అలాగే 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూన్ गरम मसाला యాడ్ చేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ వరకు నిమ్మ రసం యాడ్ చేస్తున్నాను అలాగే 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పుదీనాని కూడా యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ కి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు చక్కగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గంట వరకు ఫ్రిజ్ లో పెట్టుకొని మారినేట్ చేసుకోవాలి అంత టైం లేకపోతే కనీసం అరగంట వరకైనా ఫ్రిజ్ లో పెట్టుకొని మారినేట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని మందపాటి గిన్నె తీసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా ఆ బిర్యానీ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు జీడిపప్పులను కూడా యాడ్ చేస్తున్నాను వీటిని మంచి అరోమా వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ని 1 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ ని పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి అలాగే 2 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా చక్కగా గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ ని యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్ చక్కగా ఉడికేలాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి చికెన్ ఉడుకుతుంది
మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకుందాం. ఇలా చక్కగా చికెన్ ఉడికిన తర్వాత వాటర్ ని యాడ్ చేయాలి. వాటర్ అనేది ఒక కప్పు బాస్మతి రైస్ కి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేయాలి. మీరు బాస్మతి రైస్ ని ముందుగానే అరగంట వరకు నానబెట్టుకోవాలి. అప్పుడే చక్కగా ఉడుకుతుంది. సో నేను ఇక్కడ 3 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క కప్పుకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. సో టోటల్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను. ఇలా చక్కగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ టేస్ట్ కి తగ్గట్లు salt యాడ్ చేసి చాలా స్లోగా మిక్స్ చేసుకోండి. చికెన్ ముక్కలు విరిగిపోకుండా చూసుకోండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ని బాగా మరిగించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే ఒక కప్పు రైస్ కి 2 కప్పుల వాటర్ ని యాడ్ చేయండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు రైస్ కి 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు వాటర్ వస్తున్నాయి కదా, సో అందుకోసం నేను 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చాలా స్లోగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్ని బ్యాలెన్స్ అయ్యేలాగా చెక్ చేసుకొని మూత పెట్టుకొని మొదటి 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. తరువాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా రైస్ ఉడికేలాగా ఉడికించుకోండి. ఇలా కొంచెం ఉడికినప్పుడు కొంచెం పుదీనా ఆకు అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ అనేది చక్కగా ఉడికేలాగా ఉడికించుకుందాం. చూడండి, రైస్ చక్కగా ఉడికిపోయింది. పొడి పొడిగా వస్తుంది. ఈ వేడి మీద చూస్తే మీకు కొంచెం ముద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని టేస్ట్ ని ఎంజాయ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నేను వెంటనే వేసాను కాబట్టి కొంచెం ముద్దగా అనిపిస్తుంది. చల్లారితే పొడి పొడిగా వస్తుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.